జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. మహాత్మా గాంధీ 73వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద గాంధీ వర్ధంతి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముల చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుకా సత్యం, మర్రిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, నాయకులు గొట్టే ప్రభాకర్, గసికంటి ప్రభాకర్, ధర్మపురి శ్రీనివాస్, మర్రి మల్లేశం, దారం చంద్రం, గంటా మల్లేశం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. గొప్ప విషయం కాబట్టి యువకులందరూ కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచి జాతిని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా పయనించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి గాంధీ జీవిత చరిత్రను మనం తెలుసుకున్నప్పుడు మండల్ అధ్యక్షులు రామస్వామి గారు, మరి మాజీ సర్పంచ్ మల్లేశం గారు, ఎంపీటీసీ పులి రేణుకా సత్యం గారు, ఎంపీటీసీ మేకల గణేష్ గారు, ఉప సర్పంచ్ మల్లేశం గారు, మరిగడ్డ సర్పంచ్ జలపతి గారు, మరి అందరు కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు.